తొమ్మిది నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందిందని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల రాజా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర ఏలేశ్వరం మండలం మర్రివీడు పరిమితడక జే అన్నవరం రమణయ్యపేట గ్రామాల్లో నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పనులకు చెందిన శిలాఫలకాలు శుభ్రం చేసి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరపుల రాజా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటిపడిందని, పార్టీ ఆదేశానుసారం రాష్ట్రాభివృద్ధి కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధా సూర్యప్రకాష్, యాళ్ల జగదీష్, కొమ్ముల కన్నబాబు, బస్స ప్రసాద్, శ్రీకాంత్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వీధుల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశారు, చాలా చోట్ల ట్రైన్లు ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా మరి పెన్షన్ కూడా 2000 రూపాయలు చేశారు. 200 ఉన్నటువంటి పెన్షన్ మరి ఆ రోజున ఆయన 2000 చేశాడు. మరి ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసి మరి పేదల కడుపు నిండా భోజనం ఉండాలని దాదాపుగా 203 అన్న క్యాంటీన్లు పెట్టారు. మరి అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేశారో వాటి అన్నింటినీ కూడా మరి గతంలో ఆయన చేశాడని చెప్పి కక్ష కట్టి మరి అన్నింటినీ కూడా మరి రద్దు చేయడం జరుగుతుంది. సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే చాలా భయానక ఉన్న పరిస్థితులు. ఎందుకంటే ఒక కేసులు పెట్టడం తప్ప, ఉన్నటువంటి అన్ని రద్దు చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇంకేమీ తెలియదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సోదరులారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ